మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పండని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ పార్లమెంట్లలో కొంతమంది అపహాస్య పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారు. ఇటువంటి వారికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పాలన్నారు వెంకయ్యనాయుడు. ప్రమాదంగా పరిణమించే వ్యాధులు, పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా వస్తువులు ఆహారం లేకపోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత స్థితి. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ స్థాయి మరచి ప్రవర్తించకూడదు. తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి. అది ఒక రకమైన గౌరవభావం కలిగించాలి. చౌకబారు మాటలు మాట్లాడకూడదు. ఈ మధ్య మనం వింటున్నాం కదా, మన దగ్గర కూడా మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ మీటింగుల్లో మాట్లాడే భాష బూతు మాటలు మాడుతున్నారు. ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా గుణపాఠం చెప్పాలి. మన కొంతమంది అమ్మలు అడిగారు నన్ను, సార్ ఈ బూతు మాట మాడేవాడు ఏం చేయాలని. దానికి మార్గం నీ చేతిలో ఉందని అన్నా. నా చేతిలో ఉన్నా, నా చేతిలో ఏముంది సార్ అని. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులో సమాధానం చెప్పాను. ఆ విషయం సర్ప్రైజ్, బూతులో సమాధానం ఉంటే బూతు మాడమంటున్నాడేవాడిని చెప్పా. బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా, లోపలికి వెళ్ళు, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోయి. అలాంటి వ్యక్తులను, అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ప్రోత్సహించరాదు. అవినీతికి, అక్రమాలకు, అత్యాచారాలకు తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తించుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మనందరం కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి. Do not forget the culture, at the same time, pick up the new science.